సో ప్రతి ఒక్కరిలాగా వచ్చి వాళ్ళతో మాట్లాడి పలకరించి వెళ్ళిపోకుండా ఒక రెండు అడుగులు ముందుకేసి దీనికి ఏదో ఒకటి పరిష్కారం కోసం నేను ఇక్కడ వచ్చింది కూడా ఒక ఆమర నిరాహార దీక్ష చేసి సిరిసాకి న్యాయం జరిగినంత వరకు పోరాడదామన్న ఉద్దేశంతో వచ్చాం. కాకపోతే మేము వచ్చిన జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ ముందే సెంట్రల్ మినిస్టర్ ఆచార్య గారు వచ్చి ఒక 11 డేస్ లోపల మీ పాపకి 11 రోజుల లోపల మేము న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇదే విషయం నేను శ్రీహిత వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడుతున్నాను. ఒకవేళ వాళ్ళ ఫాదరు 11th డే వరకు ఆగుదామంటే ఐఎమ్ రెడీ. లేదు సార్, 11th డే కల్లా ఈ మొత్తం అంతా చల్లబడిపోతుంది, అప్పుడు 11 డేస్ తర్వాత ఏమీ ఉండదు. ఆ ఫైట్ అనేది ఇలాగే కొనసాగుదాం అండ్ న్యాయం జరిగే వరకు పోరాడదామంటే మేము ఇదే క్షణాన మెజిస్ట్రేట్ ముందు ఆమ నిరాహార దీక్ష చేద్దామని కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మీరు గత వారం రోజులుగా చూస్తే ఇలాంటి అత్యాచారాలు కొన్ని 6-7 జరిగాయి, కానీ ఎక్కడ ఎలాంటి స్పందన లేదు. అందుకే పార్టీ అంటున్నాం మరి మా పాప 11 డేస్ వరకు చూద్దామని, ఆ 11 డేస్ రోజు కేటీఎం చేసేయండి, అదైతే స్మార్ట్ అయిపోతుంది అని చెప్పి చూద్దాం ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే, దాన్ని కుటుంబాలు ఉన్నాను చెప్పి సరే ఓకే. సో ఏమైతే ఈరోజు అసలు నేను సెటన్ చేయాలి కూడా ఏదో పెద్దగా వెళ్దాం అనుకున్నాను. దీక్ష చేసి మీకు ఒక న్యాయం జరిగేందుకు పోరాడదామని మీ డిసైడ్ అయ్యారు. వెయిట్ చేద్దాం అంటే వెయిట్ చేద్దాం అంటే పోరాడదాం. మాకేంటంటే నమ్మకం అంటే నిన్న మన ఎలాంటి రియాక్షన్ కదా అంటే మీరు అందుకే పార్టీ గారు అంటున్నాం మరి కాలేదు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్.